ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన షమ్మి సిల్వా, ఏసీసీ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన షమ్మి, ఏసీసీకి నాయకత్వం వహించడం గొప్ప గౌరవమన్న షమ్మి, కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడై జై షా, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే మూడవ పర్యాయం ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న జై షా ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జై షా స్థానంలో ఏసీసీ అధ్యక్షులుగా శ్రీలంక క్రికెటర్ షమ్మి సిల్వా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సిల్వా గతంలో కూడా ఏసీసీ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గాను పనిచేశారు. ఏసీసీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని పేర్కొన్నారు. క్రికెట్ అనేది ఆసియా గుండె చొప్పుడని అన్నారు. క్రికెట్ అభివృద్ధికి, ప్రతిభకు అవకాశాలు అందించడానికి, అందరికీ ఐక్యంగా ఉంచడానికి, సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కాగా షమ్మి సిల్వా 3 సార్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.